లో సూపర్ హిట్ అయిన నారా నందమూరి అండ్ మెగా కాంబో ప్రమాణ స్వీకారోత్సవంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఆ వేడుక ఆ మూడు కుటుంబాల్లో అందమైన అనుభూతుల్ని నింపింది. ఈ ఉద్విగ్న క్షణాలు, ఆత్మీయ ఆలింగనాలు, కట్టెలు దంచుకున్న భావోద్వేగాలు అభిమానుల మనసుల్ని కూడా కదిలించాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పంతం నెగ్గింది. ఎన్నికల్లో కూటమి జెండా సగర్వంగా ఎగిరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఇటు టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులతో పాటు మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీలు పండగ చేసుకుంటున్నాయి. మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీల మధ్య బాండింగ్ ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో స్పెషల్ అట్రాక్షన్ అయింది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం ఏకమైన ఈ మూడు కుటుంబాలు ప్రచారం నుండి ఫలితాల వరకు కలిసి పనిచేశాయి. చివరకు గెలుపు తీరాన్ని చేరుకున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మెగా ఫ్యామిలీ. సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన అనంతరం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్. కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ ప్రమాణం మొదలెట్టగానే స్టేడియం హోరెత్తిపోయింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన క్షణం, సాక్షాత్కారమైన వేళ మెగా కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. చిరంజీవి మొహంలో చిరునవ్వు, ఆనందం, సంతోషం అంతా ఇంతా కాదు. ప్రమాణ స్వీకారం చేస్తున్నంతసేపు చిరంజీవి తన తమ్ముడిని భావోద్వేగంతో చూస్తూ ఉండిపోయారు. కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను పవన్ ప్రమాణం చేసిన తర్వాత ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకు అభివాదం చేశారు. అన్న చిరంజీవి దగ్గరకు వెళ్లి పాదాభివందనం చేశారు. తమ్ముడిని ఆశీర్వదించిన చిరంజీవి ఆలింగనం చేసుకుని మురిసిపోయారు. ఈ దృశ్యం చూసి సభ ప్రాంగణమంతా హోరెత్తింది. ప్రమాణ స్వీకారానికి ప్రధాన అతిథిగా హాజరైన ప్రధానిని దగ్గరుండి అన్న చిరంజీవి దగ్గరకు తీసుకువెళ్లారు పవన్ కళ్యాణ్. చిరంజీవిని అభినందించిన మోదీ పవన్ చిరు చేతులు పట్టుకుని పైకి లేపి అభివాదం చేశారు. మెగా బ్రదర్స్ తో మోదీ బాండింగ్ చూసి ఖుషి అవుతున్నారు అభిమానులు. అన్నను ప్రధాని దగ్గరికి తీసుకువెళ్లడం కాదు, ప్రధానినే తన అన్న దగ్గరికి తీసుకువెళ్లాడంటూ మురిసిపోతున్నారు. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆయన భార్య అన్నా లెజినోవా ముఖం సంతోషంతో వెలిగిపోయింది. భర్త ప్రమాణ స్వీకారాన్ని ఫోన్లో షూట్ చేస్తూ సందడి చేశారామె. ఇక ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు పవన్ కుమారుడు అకీరానందన్, కుమార్తె ఆత్య. తమ తండ్రికి ముఖ్యమైన రోజు కోసం నా క్యూటీస్ ఇలా సిద్ధమయ్యారంటూ వీరి ఫోటోలను రేణుదేశాయ్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. తనపైన, తన కుటుంబంపైన రాజకీయ ప్రత్యర్థులు చేసిన ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాల్లో కూడా తన అభ్యర్థులను గెలిపించి తన పవర్ ఇంటూ ప్రపంచానికి చూపించారు. ఎన్నో అవమానాలను, చీత్కారాలను, హేళనలను పంటి బిగువున భరించి పవన్ సాధించిన ఈ విజయం మెగా ఫ్యామిలీకి జీవితకాలం నిలిచిపోయే పండుగను తెచ్చింది. ఇక అశేష అభిమానులు, కార్యకర్తల కేరింతలు, హోరెత్తిన చప్పట్ల మధ్య నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ ప్రమాణం మొదలెట్టగానే సభా ప్రాంగణమంతా జై జై ధ్వానాలతో హోరెత్తిపోయింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత చంద్రబాబుకి ప్రధాని మోదీ పుష్పగుచ్చమిచ్చి అభినందించారు. ఈ సమయంలో చంద్రబాబులో ఉద్వేగం చాలా స్పష్టంగా కనిపించలే. బాబు వెన్ను తడుతూ మోదీ ప్రశంసాపూర్వకంగా చెప్పిన మాటలకు ఆయన కళ్లు చెమర్చాయి. ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. మోదీకి ధన్యవాదాలు చెప్పి చంద్రబాబు తిరిగి తన స్థానానికి వెళ్లే వరకు వేదికపై ఓ అపూర్వ సన్నివేశం కనిపించలే. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నారా, నందమూరి కుటుంబాల సందడి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. భువనేశ్వరి, బాలకృష్ణ, పురంధేశ్వరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
వేడుకకు విచ్చేసిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఆమె అన్న నందమూరి బాలకృష్ణ ఆత్మీయంగా పలకరించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆశీర్వచనం అందించారు. ఇక మంత్రిగా ప్రమాణం చేసిన లోకేష్ అటు మామ బాలకృష్ణ నుంచి, తండ్రి చంద్రబాబు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. రెండు ఎన్నికల్లో దారుణ ఓటమితో పాటు అసెంబ్లీలో జరిగిన పరిణామాలు నారా నందమూరి కుటుంబాలను తీవ్రంగా కలిచివేశాయి. దీంతో తిరిగి తాను ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ 2021లో శపథం చేసిన చంద్రబాబు అన్నట్టుగానే సీఎం హోదాలో భారీ మెజార్టీతో సభలో అడుగు పెట్టబోతున్నారు. దీంతో అన్నగారి కుటుంబానికి ఈ విజయం సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా మారింది. ఎన్నికల్లో టీడీపీకి నందమూరి, నారా కుటుంబాలు, జనసేనకు మెగా కుటుంబం అండగా నిలిచింది. చంద్రబాబుకు మద్దతుగా నందమూరి కుటుంబం అంతా రంగంలోకి దిగింది. మెగా కుటుంబం నుంచి దాదాపు అందరూ హీరోలు ప్రచారం చేశారు. చిరంజీవి ప్రచారంలో పాల్గొనకపోయినా ప్రత్యేక వీడియో విడుదల చేసి పవన్ కు అండగా నిలబడాలని ప్రజలను కోరారు. నాగబాబు, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్ నేరుగా ప్రచారం చేశారు. రామ్ చరణ్ పిఠాపురం వెళ్లి పవన్ కు మద్దతు తెలిపారు. ఇక ఇంతవరకు హెరిటేజ్ వ్యవహారాలకే పరిమితమైన నారా బ్రాహ్మణి తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. లోకేష్ కు మద్దతుగా మంగళగిరిలో క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడు ఆ కష్టానికి ప్రతిఫలం లభించడంతో హ్యాపీ మూమెంట్స్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నాయి ఆ కుటుంబాలు. ఇక మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటసింహం బాలయ్య, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇలా తారలంతా ఒకచోట కనిపించడంతో సినీ అభిమానులు ఇటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ తో పాటు తలైవా రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా దిల్ ఖుష్ అయ్యారు.